హలో ఆల్ ఈరోజు వీడియోలో ముస్లిం స్టైల్లో పొరల్ పొరలుగా ఉండే ఖీమా పూరి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా చాలా క్రంచీగా చాలా పైఫీగా చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ లాగే చేసుకుంటారు ఒకటికి బదులు మొత్తం లాగిచ్చేస్తారు మీకే తెలియకుండా అంత బాగుంటుంది చూసారా మా కీమా మా ఫల చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మళ్ళీ తినాలనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి చాలా కష్టపడుతున్నాను అబ్బా అందరూ చూసి వెళ్ళిపోతున్నారు అర్థం చేసుకోండి ముందుగా కావాల్సినంత మైదాపిండి తీసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ ఈ పిండి అంతా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పిండి ఇలా చక్కగా బైండింగ్ అవ్వాలి లేదంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోండి ఇంకా మైదాపిండిలో నార్మల్ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి కలుపుకోవాలి మైదా పిండికి వాటర్ అనేది ఎక్కువ పట్టదు కొద్దిగా చూసి వేసుకొని కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న ఈ పిండి ముద్దని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేయాలి ఇంకా కీమా మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామా కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి దాని కింద మంట పెట్టుకోవాలి ఫ్రెష్గా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని గబగబ కలుపుకోవాలి లేదంటే మాడి మసైపోతుంది అది ఇంకా సన్నగా కట్ చేసుకున్న రెండు కప్పుల ఆనియన్ తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు వీటికి గోల్డ్ కర్ర అవసరం లేదు ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది సమోసాకి గోల్డ్ కర వచ్చేలాగా వేయించుకుంటే మనం ఎంత ఆనియన్ వేసినా కానీ అది సరిపోదు కొద్దిగా అయిపోతుంది ఈ మాత్రం ఉండాలి ఇంకా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు మూడు వేసుకున్నాను తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ మంచి ఫ్లేవర్ ఉంటుంది తగినంత ఫాల్ట్ ఫాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను ఇదంతా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అడుగంటకుండా ఇదంతా మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత నేను కీమా ముందుగానే ఉడికించుకున్నాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఉడికించుకొని ఇందులో వేసుకుంటున్నాను లేదంటే మీరు ముందుగానే కీమా కడాయిలు వేసుకుని ఉడికించిన తర్వాత మసాలా వేసుకోండి మసాలా ఈ కీమ అంతా వేసేస్తే అసలు ఉడకనే ఉడకదు టైం చాలా పడుతుంది లేదంటే నా లాగా ముందుగానే కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది ఇలా అంతా వేసుకుని తేమేం లేకుండా చూసుకోవాలి ఈ మసాలాలంతా పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా ఈ స్టేజ్లో ఫ్యాన్ కింద పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలన్నమాట ఇంకా ఈ పిండి చూసారా వేలు పెడుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది అలా ఉండాలి సాఫ్ట్గా ఇంకా చిన్న ఉండ తీసుకోవాలి చపాతీ పిండి పొడి పిండి కొద్దిగా వేసుకొని నెమ్మదిగా నింపాతిగా ఒత్తుకోవాలి మరి మందంగా కాకుండా పలచగా కాకుండా ఈ మాత్రం ఉండాలి ఇలా అంతా చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి చేత్తో అయినా లేదా బ్రష్తో అయినా కానీ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇదంతా ఎందుకంటే మనకి ఇందులోనే ఫోల్డింగ్ వస్తాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి పైన ఇలా అంతా చల్లుకొని ఒకవైపు సార్లు ఫోల్డింగ్ చేయాలి అక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూసి అర్థం చేసుకోండి చూసారా అటు రెండు ఫాలు ఇటు రెండు ఫాలు ఫోల్డ్ చేసాను ఇక్కడ మళ్ళీ మధ్యలో మరొకసారి ఫోల్డ్ చేయాలి ఇలా అంతా ఫోల్డ్ చేసి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి మరొకసారి ఇంకొద్దిగా పొడి పిండి వేసుకోవాలి ఇలా అంతా వేసుకొని పిండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్లాగా చుట్టేసుకోవాలి చాలా జాగ్రత్తగా టైట్గా చుట్టేసుకుంటేనే మనకి ఫోల్డింగ్స్ అనేది వస్తాయి లోపల ఇలా రోల్లాగా చుట్టేసుకోవాలి ఇలా రోల్లాగా చుట్టేసుకున్న తర్వాత మధ్యలో ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూసారా లోపల మనకి ఫోల్డింగ్స్ ఎలా కనిపిస్తున్నాయో మళ్ళీ ఫింగర్స్ ఇలా ఒత్తుకోవాలి ఇటువైపు మనకి ఒత్తేటప్పుడు జాగ్రత్తగా ఒత్తుకోండి మళ్ళీ ఒకవైపు ఒత్తితే ఒకవైపు బయటికి రాకుండా రెండు వైపులా ఫింగర్స్తో ఒత్తుకోవాలి కొద్దిగా ఒత్తుకొని ఇంకొద్దిగా పొడిపిండి వేసుకొని అరచేయి అంత ఒత్తుకోండి మరీ పెద్ద పెద్దవి కాకుండా చూసారా ఈ మాత్రం ఉండాలి ఇవి కూడా మరి పల్చగా కాకుండా మందగా కాకుండా ఒత్తుకోవాలి మీకు ఎంత మసాలా కావాలంటే అంత వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తినేటప్పుడు ఆ పంటికి తగులుతుంటే కొద్ది కొద్దిగా వేసుకుంటే అంతగా బాగోదు ఇంకా నార్మల్ వాటర్ వేసుకొని ఈ పిండికి అంతా ఇలా అప్లై చేసుకోవాలి మరి కజ్జిగాయలు ఎలా ఒత్తుతామో అలా ఒత్తుకోవాలి చాలా జాగ్రత్తగా లోపల గాలిపోకుండా మసాలా అంతా బయటికి రాకుండా నింపాతిగా ఒత్తుకోవాలి లేదంటే ఆయిల్ వేసినప్పుడు అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా అంతా ఒత్తుకున్న తర్వాత మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫింగర్స్ ఇలా షేప్ చేసుకోవాలి మీకు ఏ షేప్ వస్తే ఆ షేప్ చేసుకోండి కొద్దిగా ఒకసారి రెండుసార్లు కొంచెం కష్టంగా అనిపిస్తుంది మళ్ళీ చయంగా చయంగా వచ్చేస్తుంది అది కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి దీని కింద మంట పెట్టుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ చేసుకోవకండి ఎందుకంటే మనం వేసిన వెంటనే అది పైన వేగిపోతాయి లోపల పచ్చిగానే ఉంటాయి ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వదులుకోండి ఆయిల్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా లేస్తుంది ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి ఒకదానికి ఒక తగలకుండా వేసుకోవాలి ఇది వేసిన వెంటనే కదిలించకూడదు ఎందుకంటే మనం అది వేసిన వెంట కదిలిస్తే మఫాలంతా పగిలి బయటకు వచ్చేస్తుంది అందుకని చెప్పి అది కొద్దివే వదిలేస్తే వేగి దా దాని అంతా అవి పైకి లేస్తాయనమాట ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు చాలా జాగ్రత్తగా టన్ చేసుకోండి ఇలా అంతా టన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న చూడండి ఫోల్డింగ్స్ మనకి బాగా మీరు క్లారిటీగా చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయి కదా ఫోల్డింగ్ అయితే ఇంకా డిష్ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఆయిల్ బాగా ఫీల్ చేసుకుంటుంది ఇంకా అంతేనండి వేడి వేడిగా తింటే సూపర్ అంటే సూపర్ నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీకు పుణ్యం ఉంటుంది చాలా కష్టపడుతున్నాను అర్థం చేసుకోండి